యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని చల్లూరి గ్రామంలో రెండో విడత కంటివేలు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వంచ వీరారెడ్డి వైఎస్ఎంపీపీ కాయితి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటివేలుకు రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 9 రోజుల పాటు చల్లూరి గ్రామంలో కంటివేలు కార్యక్రమం కొనసాగుతుందని ఇటి అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ వైఎస్ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బింగి శ్రీనివాస్, వార్డు సభ్యులు వెంకటేష్, కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి నవీన్, మండల వైద్యాధికారి భరత్ కుమార్, క్యాంప్ ఆఫీసర్ యామిని, క్యాంప్ సూపర్వైజర్ మంజులత, ఏఎన్ఎం కవిత, ఆశా కార్యకర్తలు భవానీ, నజీమా, సుమలత, చంద్రకళ, ఆప్తో మిస్త్రిక్ ప్రతిభారాణి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనిషికి కంటి వెలుగు ఇవ్వాలని చెప్పేసి, ప్రతి పేదవాడికి కూడా కంటి వెలుగు అందాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి కూడా మనం కంటి పరీక్ష చేసేసి ప్రతి ఒక్కరికి అద్దాలు ఇవ్వాలి. అద్దాలు ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రతి విలేజ్లో ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటి వెలుగు ద్వారా కంటి చూపును ఇవ్వాలని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయంతో కేసీఆర్ గారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసిండు. అదేవిధంగా ఈరోజు సల్లూరులో అదే దాంట్లో కంటి వెలుగు భాగంగా ఈరోజు సల్లూరులో కూడా పెద్ద ఎత్తున ఈరోజు కంటి వెలుగు ప్రోగ్రామ్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వైసీపీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి సింతా మేడం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవాలి, దాన్ని సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమం ఇంకా చేయాలని కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు నుంచి 23 తారీఖు నుంచి కంటిన్యూగా 9 రోజులు సల్లూరులో ఈ కంటివేలు ప్రోగ్రాము జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వైద్యులు వస్తున్నారు, వైద్యులు అందరూ కూడా చూస్తారు. చూసి కూడా ప్రతి ఒక్కరికి కూడా అద్దాలు ఇచ్చేసి కార్యక్రమం చేపట్టారు కాబట్టి వైద్యులకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుంటాం. మాది చల్లూరు గ్రామ పంచాయతీ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం భాగంగా ఈరోజు మన చల్లూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం గ్రామ సర్పంచ్ వంచ వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కంటి వెలుగు కార్యక్రమం 9 రోజులు కంటిన్యూగా గ్రామ పంచాయతీ దగ్గర పరీక్షలు నిర్వహించి కన్నద్దాలు ఇచ్చే వారికి కన్నద్దాలు, పరీక్ష చేసే వాళ్ళకి పరీక్ష చేయించడం జరగడానికి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలోని గ్రామంలోని ప్రజలు వారి యొక్క కంటి చూపును మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాం. మరియు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు.